అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన కొత్త మలుపు అనే కథలోని 6వ భాగాన్ని వినేద్దామండి. నువ్వు తొందరపడలేదు కదా, బాగా ఆలోచించావా రూపా? ఎంతైనా వాళ్ళు నీ తల్లిదండ్రులు, నీ మేలు కోరేవాళ్ళు. ఇలా చెప్పకుండా చేయకుండా ఇంట్లో నుంచి మాయమైతే వాళ్ళు కంగారు పడి బాధపడతారేమో, నీ ఆచూకీ తెలియక గాబరా పడతారేమో. పోనీ, ఇలా నా దగ్గరికి వెళుతున్నానని చెప్పవలసిందేమో. సుమతి కొంచెం బాధగా సందేహంగా అంది. నీకు తెలియదా అంటే, చెబితే మా వాళ్ళు ఒప్పుకుంటారా? అక్కడికి చెప్పాను. చితక్కొట్టి గదిలో పడేసి తాళం పెట్టారు. ఎంతసేపు తప్పుని దాచి కప్పెట్టి కడిగేసుకొని చేతులు దులుపుకుందామన్న ఆలోచన తప్ప నేను ఇలా ధైర్యంగా కోర్టుకెక్కి న్యాయం కోసం పోరాడడానికి ఒప్పుకుంటారా? వాళ్ళకి పరువు ముఖ్యం, వాళ్ళకే కాదు సగటు తల్లిదండ్రులకి సంఘంలో చెడ్డ పేరు వస్తుందన్న భయం. మీ దగ్గరికి వెళుతున్నానని చెప్పొస్తే నా వెనకాలే వచ్చి నాకు ఇదంతా మీరు నేర్పి పెట్టారని మిమ్మల్ని తిట్టి గోల చేస్తారు. వాళ్ళకి తెలిస్తే చచ్చిన కేసు వేయనీయరు. కోర్టులో మన పని జరగదాంటి, అందుకే పారిపోయి వచ్చేశాను అంది రూప. అర్ధరాత్రి 11 గంటలు దాటాక ఒక సూట్ కేసులో తన బట్టలు వేసుకొని అవతల వైపు గుమ్మం గొళ్ళెం వేయాలన్న ఆలోచన వాళ్ళకి రాకపోవడంతో అటువైపు తలుపు తీసుకొని తిన్నగా సుమతింటికి వచ్చేసింది రూప. ఆంటీ, మీరున్నారు, మీరు భరోసా ఇచ్చారు అన్న నిబ్బరం లేకపోతే ఇల్లు వదిలి ఎలా రాగలిగేదాన్ని? డిగ్రీ అన్న చేతిలోకి రాకుండా బయటకొచ్చి ఏం చేయగలిగేదాన్ని? నా అదృష్టం కొద్దీ మీరు దొరికారు. నా సమస్యలకి జవాబుగా మీరు నా తరపున నిలబడ్డారు కనుక ఇంత సాహసం చేయగలిగాను. లేకపోతే అమ్మా నాన్న ఏ డాక్టర్ దగ్గరకో ఈడ్చుకెళ్ళి అబార్షన్ చేయించేవారు. నన్ను ఇంట్లో బంధించి అడుగడుగున మాటలతో హింసిస్తూ నన్ను శపిస్తూ చిన్నబుచ్చుతూ ఈ సంగతి నలుగురికి తెలిసి పెళ్లి కాకపోతే మాటలతో మరింత కొళ్ళబొడిచేవారు. చేసిన తప్పు కంటే ఆ హ్యుములేషన్ భరించలేక అవమానంతో ఏడుస్తూ వాళ్ళెంత హీనంగా చూసినా గత్యంతరం లేక ఎదిరించే ధైర్యం లేక కుక్కలా పడుండే అవస్థ నుంచి మీరు నన్ను కాపాడారా అండి? నేను ఇలా దొంగతనంగా వచ్చానని కోపంగా ఉందా మీకు? లేదమ్మా, ఏటొచ్చి మీ వాళ్ళ బాధ తలుచుకుంటే బాధగా ఉంది. సరే, కాలమే అన్ని గాయాలు మాన్పుతుంది. చూద్దాం, నీ ధైర్యాన్ని కొన్నాళ్ళు పోయాకైనా హర్షిస్తారేమో. నువ్వన్నట్టు కోర్టులో కేసు ఆరంభమయ్యే వరకు నీ ఉనికి వాళ్ళకి తెలియకపోవడం మంచిది. నీ ప్రయత్నం నిర్విఘ్నంగా కొనసాగాలంటే తప్పదు వాళ్ళని బాధ పెట్టాలి. సుమతి భారంగా అంది. రూపా, రేపే సురేష్కి లాయర్ నోటీస్ పంపిస్తాను. మనకి కేసులో ఉన్న స్ట్రాంగ్ పాయింట్ నువ్వు ఇంకా మైనర్ అవ్వడం. 18 నిండడానికి ఇంకా 2 నెలలు టైం ఉండడం మన అదృష్టం. లేకపోతే కేసు వేసే పాయింట్ లేకపోయేది మనకి. నువ్వు మేజర్ అయి ఉంటే సురేష్ మోసం చేసినా కోర్టులో అది నేరంగా నిలిచేది కాదు. బలవంతంగా రేప్ చేస్తే తప్ప ఇద్దరూ కలిసి చేసిన దానికి కోర్టు శిక్షించలేదు. కోర్టు సురేష్ని శిక్షించినా మానినా నాకేం పర్వాలేదు. ఇది నలుగురికి తెలియాలి. అందరి ముందు సురేష్ని దోషిగా నిరూపించడానికే ఇలా కోర్టుకెక్కుతున్నానా అంటీ? అదే అనుకో. అయినా కోర్టుకెక్కిన ఈ ఒక్క పాయింట్ అయినా మనకుండకపోతే కేసు ఫైల్ చేయకపోయేదాన్ని. అందులో ఉత్తరాల్లాంటి సాక్ష్యం లేదేమో మన కేసు అసలు నిలబడేది కాదు. సరే, రేపు నోటీస్ పంపిస్తున్నాను, చూద్దాం ఏం జరుగుతుందో. పద, ఆ గదిలో పడుకో నువ్వు. ఇదిగో మా పాప సరోజ గదిది. ఇవాళ నుంచి నువ్వు మా పాపకు అక్కవి. దానికి తోచడం లేదని గోల చేస్తుంది. సరోజ కూడా చలాకి పిల్ల, నీకు మంచి ఫ్రెండ్ అవుతుంది అంటూ పాప గదిలోకి తీసుకెళ్ళింది. పక్క మీద నైట్ గౌన్లో 18-19 ఏళ్ల అమ్మాయి నిద్రపోతుంది. ఈ అమ్మాయి ఎవరు, మీ చెల్లెలా అంది రూప కుతూహలంగా ఆశ్చర్యంగా. సుమతి నవ్వి, కాదు నా కూతురు అంది. రూప తెల్లబోయి, అదేమిటి, మీకు పెళ్ళవలేదంటారంతా అంది తడబడి. సుమతి అదోలా నవ్వుతూ, పెళ్ళై ఉండాలా, కూతురు ఉండేందుకు? చూసావా, నీకు తెలియకుండానే నువ్వు ఈ సమాజంలో ఒక మనిషివని నిరూపించావు ఈ ప్రశ్న అడిగి అంది భుజం చరిచి.
రూపమొహం నల్లబడింది. చచా రూపా, నిన్ను ఇన్సల్ట్ చేయడానికి అనలేదమ్మా. మన రక్తంలో జీర్ణించుకుపోయిన ఈ పెళ్ళి, పిల్లలు, సాంప్రదాయాలు, ఆచారాలు ఒక్క రోజులో పొమ్మన్నా పోవు. అందుకే పాప నా కూతురు అనగానే అప్రయత్నంగానే పెళ్ళు అవలేదుగా అన్నావు. అది సహజం. మనం ఇవన్నీ అధిగమించడానికి చాలా రోజులు, ఏళ్ళు పడుతుంది. కొన్ని తరాలు పట్టొచ్చు. మంచో చెడో మార్పు అన్నది రావడానికి కొన్ని తరాలు పడుతుంది. స్త్రీలు బాల్య వివాహాల స్థాయి నుంచి ఆడది చదువుకొని గుమ్మం దాటి ఉద్యోగాలు చేసే స్థాయికి చేరడానికి ఎన్నేళ్లు పట్టిందో చూసావా? వీరేశలింగం లాంటి మహానుభావులు ఎంత చేసినా, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఇప్పటికీ వితంతు వివాహాలు ఎన్ని జరుగుతున్నాయి. వితంతు వివాహాలు స్థాయే దాటని మన సమాజం అవివాహితుల మాతృత్వాన్ని ఆమోదిస్తుందా? రూపా, ఈనాడు నువ్వు వేసిన ఈ పునాది మీద భవంతి లేవడానికి కొన్నేళ్లు పడుతుంది. అంతా తలో రాయి వేసి కూలతోద్దాం అన్నవారే తప్ప అంతా తలో చెయ్యి వేసి లేవనెత్తుదాం అనుకోరు. ఈ ఇక్కట్లన్నీ అధిగమించేందుకు చాలా ఓర్పు, ధైర్యం, సాహసం ఉండాలి. ఏమిటో, ఒక దాంట్లో నుంచి ఒక దానిలోకి వెళ్ళిపోతున్నాను. సరోజ నా కూతురు, పెంపుడు కూతురు అనుకో. ఇంక పడుకో, ఉదయం మాట్లాడుకుందాం అంది రూప భుజం తట్టి. 3 రోజుల తర్వాత సురేష్కి లాయర్ నోటీస్ పంపింది సుమతి. నా క్లయింట్ కుమారి రూప మైనర్తో ప్రేమ కలాపాలు జరిపి ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరగానే పెళ్లి చేసుకోను అని ఖచ్చితంగా మీ అభిప్రాయం చెప్పి ఆమెని మాటలతో అవమానపరిచినందుకు మీ కారణంగా ఆమె ఇప్పుడు గర్భవతి అయినందువలన ఆ పుట్టబోయే బిడ్డకి తండ్రి మీరైనందున వెంటనే పెళ్లాడాలని ఆమె కోరింది. అప్పుడు అవమానం చేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు. నా క్లయింటు అనేక విధాల బ్రతిమాలి ఆశ చావక మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పరిస్థితి వివరించి తనని, తన కుటుంబాన్ని అవమానాన్నించి రక్షించడానికి వెంటనే పెళ్లాడాలి అని కోరితే మీ తండ్రి కూడా హీనంగా, నీచంగా మాట్లాడి పొమ్మన్నాడు. నా క్లయింటు కోర్టుకెక్కి న్యాయం కోసం పోరాడతానని బెదిరించినా లొంగలేదు. ఇప్పుడు నా క్లయింటు మీ కారణంగా అవమానాల పాలై ఆమె పరువు, తల్లిదండ్రుల పరువు పోయి అక్రమ సంతానానికి తల్లయ్యే తరుణంలో న్యాయం కోసం కోర్టుకెక్కుతుంది అని ఇందు మూలంగా తెలియచేయడం అయింది. అడ్వకేట్ సుమతి, BA BL. లాయర్ నోటీస్ చదవగానే సురేష్కి ముచ్చెమటలు పట్టాయి. రూప ఎంత పనిచేసింది, ఏదో బెదిరింపు అనుకున్నాడు గాని రూప ఇలా పరువు మర్యాదల్ని కూడా లెక్క చేయకుండా కోర్టుకెక్కుతుందని అతనెన్నడూ అనుకోలేదు. ఒక్క క్షణం అతని మెదడు పనిచేయడం మానేసింది. కాగితం పట్టుకున్న చేతులు గజగజా వణికాయి. కోర్టు కేసు, తను చేసిన పని ఊరంతా తెలుస్తుంది, పేపర్లో పడుతుంది. ప్రతి వాళ్ళు తనని దోషిగా చూస్తారు. తన ఫ్రెండ్స్లో తన పరపతి ఏమవుతుంది? అన్నింటికంటే ముందు తండ్రి ఏమంటాడో. ఆ రోజు రూప వచ్చి వెళ్ళిన రోజున సురేష్ ఇంటికి రాగానే తల వాచేట్లు, చీవాట్లు పెట్టాడాయన కొడుకుని. చదువు సందేహం లేకుండా ప్రేమలు, ఆడపిల్లలు కావాల్సి వచ్చారా? ఆ పిల్లొచ్చి నానా మాటలు అని పెళ్లి చేసుకోకపోతే కోర్టుకెక్కుతానని బెదిరించింది. అప్రాచ్యుడా, నీకిదేం తెగులు, వెధవేషాలు వేస్తావా? నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా ఇప్పటినుంచే అంటూ కొడుకుని చెడామడా తిట్టాడు. ఆవేశం కాస్త చల్లారాక కొడుకు నుంచి అన్ని వివరాలు అడిగి రూప కోర్టుకెక్కితే సురేష్ని దోషిగా నిలబెట్టేందుకు ఉత్తరాలాంటి సాక్ష్యాలు ఏమీ లేవని సంతోషించాడు. కొడుకుని తిట్టిన ప్లేడరు వ్యవహార దక్షత గలవాడు గనక ముందు చూపుతో ముందరికాళ్లకు బంధంలా రూప తండ్రిని కలిసి 4 నానా మాటలు అనొచ్చాడు. దాంతో ఆ తండ్రి రూపని కట్టడిలో పెట్టి కోర్టుకెక్కితే పోయేది వాళ్ల పరువేనని, కూతుర్ని కోప్పడతాడని ఆశించాడు. తల్లి కూడా చాటుగా కొడుకుని నానా మాటలు అంది. అసలే రూపతో ఈ వ్యవహారం ఎందుకు నడిపానా అని పశ్చాత్తాపడిన సురేష్ తల్లిదండ్రులు తిట్టడంతో బుద్ధి తక్కువయ్యి దీనిలోకి దిగానని మనసులో లెంపలు వేసుకొని జరిగింది పీడకలా అనుకొని మర్చిపోవాలనుకున్నాడు. తీరా చూస్తే రూప అన్నంత పని చేసి లాయర్ నోటీస్ పంపేసరికి నీరుగారిపోయాడు. భయంగా తండ్రికి చూపించాడది. నోటీస్ చూసి రామనాథం గారు భయపడ్డారు.
ఆ ఆడపిల్ల ఇంత ధైర్యంగా చేసిన పనికి సిగ్గుపడ్డం పోయి కోర్టుకెక్కుతుందని ఆయన ఎన్నడూ ఎదురు చూడలేదు. ఏదో కసితో ఆవేశంతో వచ్చి బెదిరించిందని అనుకున్నాడాయన. ఆ నోటీసు లాయర్ సుమతి ద్వారా రావడం ఆయనకి మరింత అనుమానం అనిపించింది. కోర్టులో ఎప్పుడూ రామనాథం గారు, సుమతి ప్రత్యర్థులే. ఇద్దరూ సమబలాలతో తలపడతారు కేసులో. రామనాథం గారిని లాయర్గా పెట్టుకున్న వాళ్ల ప్రత్యర్థులు సుమతిని తన లాయర్గా ఎన్నుకుంటారు. రామనాథం గారు ఎదురుగా సుమతి కేసు టేకప్ చేస్తే ఆ కేసు మంచి పవర్ఫుల్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని జడ్జీలు కూడా అనుకుంటారు. లాయర్లకి క్లయింట్లకి వారిద్దరి సంగతి తెలిసిపోయింది. సుమతితో కేసు వేస్తే అవతలి లాయరు రామనాథం గారని, రామనాథం గారితో కేసు వేస్తే అవతల పార్టీ వాళ్ళు సుమతి దగ్గరికి వెళతారని అందరికీ తెలుసు. ఈరోజు ఈ నోటీసు తన కొడుక్కి లాయర్ సుమతి ద్వారా రావడం తల కొట్టేసినట్లయింది ఆయనకి. పర్సనల్గా తనను అవమానించే అవకాశం సుమతికి వచ్చినట్లు ఆయన మనసులో ఉడికిపోయాడు. ఆ నోటీస్కి జవాబు ఇవ్వడం, రూపతో రాజీకి వచ్చి కోర్టు కేసు లేకుండా చేసుకోవడం, సుమతి ముందు తల ఒగ్గి తప్పు ఒప్పుకోవడం మరింత చిన్నతనంగా నామోషిగా అనిపించింది ఆయనకి. ఆ కోపమంతా సురేష్ మీద చూపించి నానా తిట్లు తిట్టారాయన. ఎంత తిట్టినా కన్న కొడుకు, వాడిని కోర్టుకి ఇడిపించడం అంటే వాడి పరువు కాదు, ముందు తమ పరువు ప్రతిష్టలే పోతాయని ఎంత దులిపేసుకుందామన్నా ఇది తమ కుటుంబానికి సంబంధించిందని ఆయనకి తెలుసు. సురేష్ని తిట్టినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదని ఆయనకి తెలుసు. రూపతో రాజీ పడ్డం అంటే సుమతి ముందు తలవగ్గడం అన్నమాట. ఆయన ఆత్మాభిమానం, పౌరుషం అడ్డొచ్చింది. ప్రతి కేసులో తనకు అడ్డు తగులుతూ మూడొంతులు కేసులు గెలుస్తూ తనకి ప్రతి విషయంలో ప్రత్యర్థిగా ఉన్న సుమతి ముందు తలవగ్గడమా? ఇది సురేష్ మీద కోపం కాదు, ఇన్నాళ్లకి తన మీద కసి తీర్చుకునే అవకాశం వచ్చింది. ఆ అమ్మాయి సుమతి దగ్గరకే ఎలా వెళ్ళిందో, ఇంతమంది లాయర్లు ఉండగా రూప సుమతి దగ్గరకే ఎందుకు వెళ్ళాలి? ఈ నోటీస్ ఇప్పించడంలో సుమతి పాత్ర చాలా ఉండే ఉంటుంది. ఆ పిల్లకి ధైర్యం చెప్పి ప్రోత్సహించి కేసు గెలిపించే పూచి నాదని హామీ ఇచ్చి మరింత ఉడికించి నోటీస్ ఇచ్చుంటుంది. తన మీద కోపం కసి తీర్చుకునే అవకాశం వచ్చినందుకు ఆమెకు చాలా ఆనందంగా గర్వంగా ఉండుంటుంది. ఊహిస్తుంటే రామనాథం గారి ఒంటిని తేళ్ళు జర్రులు పాకాయి. ఏమైనా సరే రాజీకి రాకూడదు. మైనర్ అన్న పాయింట్ తప్ప రూప దగ్గర సాక్ష్యాలేవీ లేవు. ఆ పాయింట్తో ఈ కేసు గెలిచి తనను అడుగడుగునా అవమానిస్తున్న సుమతికి బుద్ధి చెప్పాలి. ఆయనలో పంతం పెరిగింది. పట్టుదలగా కోర్టుకెక్కడానికే నిర్ణయించారాయన. శారదంబ పరువు ప్రతిష్ట అంటూ గోలపెట్టింది. సురేష్కి ఇంత చేసిన రూపం మీద కసి పెరిగి లొంగిపోయి రాజీకి రావాలని లేదు. రాజీ అంటే పెళ్ళాడాలి. తన మీద ఇంత కక్ష కట్టిన రూపని ఇంపాసిబుల్ అనుకున్నాడు కోపంగా. తను చేసిన పని నలుగురిలో బయటకు వస్తుందని చిన్నతనంగా ఉన్నా తండ్రి తగ్గిపోవడానికి ఇష్టపడకపోవడంతో చేసేదే లేక ఊరుకున్నాడు. ఇంత గొడవవుతుందని తెలిస్తే ఈ గొడవలో ఇరుక్కోకపోదును అని పదే పదే పశ్చాత్తాపడ్డాడు. గుడ్డిలో మెల్లన్నట్లు తను రూపకి ఉత్తరాలు అవి రాయలేదు. పెళ్ళాడతానని మాటివ్వలేదు గనక కేసు బలంగా నిలవదు. తండ్రి పంతం పట్టి కేసు గెలిపించొచ్చు అని ఓదార్చుకున్నాడు. కేసు గెలిచినా ఓడినా ఇదంతా అనవసరంగా నలుగురు నోళ్లల్లో పడ్డందుకు మాత్రం సురేష్కి బాధగా ఉంది. రూప కేసు నెల 15 రోజుల్లోనే హీరింగ్ వచ్చింది. జస్టిస్ సుబ్రహ్మణ్యం సుమతికి బాగా సన్నిహితులు. ఆ కేసు ఆయన కిందకి రావడంతో సుమతి ప్రత్యేకంగా ఆయనతో మాట్లాడి తొందరగా ఆ కేసు హీరింగ్ వచ్చేట్టు చూసింది. 3 రోజుల తర్వాత రామనాథం నుంచి జవాబు రాకపోవడంతో కోర్టులో కేసు ఫైల్ చేసింది. ఈ నెల 15 రోజుల్లో రూప సురేష్ కలిసి తిరగడం చూసిన వాళ్ళందరి సాక్ష్యాలు సంపాదించింది. టైప్ ఇన్స్టిట్యూట్లో వారు గడిపిన హోటల్ బాయ్స్, వారిద్దరినీ చూసిన విశ్వనాథం గారి స్నేహితులు, రూప స్నేహితురాళ్ళిద్దరూ, ఇలా ఒక డజన్ మందిని కలిసి అవసరమైతే వారు రూప తరపున కోర్టులో సాక్ష్యం ఇచ్చేట్టు ఒప్పించింది. కోర్టులో సురేష్ మీద రూప కేసు వేసిన సంగతి విశ్వనాథం గారికి స్నేహితుల ద్వారా తెలిసేసరికి కేసు కోర్టులో హీరింగ్ వచ్చేసింది.
రూప ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఆ నెళ్ళాళ్లలో విశ్వనాథం గారికి హఠాత్తుగా ముసలితనం వచ్చేసినట్లు జుట్టు సగం నిరిసి కళ్ళు లోతుకిపోయాయి, దవడలు పీక్కుపోయాయి. ఆ నెల రోజులుగా పద్మావతి ఆవేదనకి అంతు లేకుండా పోయింది. ఆ మర్నాడు ఉదయం రూప ఇంట్లో లేదని గుర్తించగానే ఆమె స్థాణువైంది. రూప అంత సాహసం చేయగలదని ఎన్నడూ అనుకోలేదామె. ఏదో పొగరుగా మాట్లాడడం తప్ప అంత ధైర్యంగా ఏ ఆధారం లేకుండా ఇల్లు వదలగలదని కల్లో కూడా అనుకోలేదు పద్మావతి. తను సాధించదలిచిన దానికి వీళ్ళడ్డొస్తున్న కారణంగా తను అనుకున్నది సాధించడానికి ఇల్లు వదలడం తప్ప గత్యంతరం లేదని, తను పిరికిదానిలా ఏ ఆత్మహత్య చేసుకోనని, తను చేరవలసిన గమ్యం చేరాక తన ఉనికి తెలియపరుస్తానని, అంతవరకు తన గురించి ఆందోళన పడనవసరం లేదని రూప రాసిపెట్టిన ఉత్తరం చూశాక కాస్త మనస్థిమితం చిక్కింది. ఏ అఘాయిత్యం చేయలేదని మనసు నిబ్బరపడినా ఎక్కడికెళ్ళిందో, ఏమైందో, ఎలా బ్రతుకుతుందో, ఒంటరిగా ఎక్కడ ఏ అవస్థలు పడుతుందోనని హడలిపోయింది. ఆ ఉత్తరం తీసుకెళ్ళి భర్త మీద విసిరికొట్టి రూప ఇంట్లో నుంచి వెళ్ళడానికి ఆయనే కారణమని విరుచుకుపడింది. విశ్వనాథం గారు రూప అంత పని చేయగలదని ఎన్నడూ అనుకోలేదేమో నిర్ఘాంతపోయాడు. ఉత్తరం చదివి ఆ ధైర్యానికి విస్తుపోయాడు. ఆయన, పద్మావతి ఆ నెల రోజుల్లో మానసిక వ్యధతో చిక్కి సగమయ్యారు. రూప ఏది అని అడిగిన వారికి సెలవులు కనుక అమ్మమ్మగారి ఊరెళ్ళిందని చెప్పుకున్నారు. మళ్ళీ రూప నుంచి ఏ ఉత్తరమన్నా వస్తుందేమోనని ఇద్దరూ ఆరాటంగా చూశారు. నెల రోజుల తర్వాత ఆయన కోలీగ్ లాయర్ సుమతి తనని కలిసి రూప కేసులో సాక్ష్యం చెప్పవలసిందని కోరిందని అనగానే ఆయన నిర్ఘాంతపోయారు. ఆయన మొహం నల్లబడింది. రూప కోర్టుకెక్కుతుందని వినగానే అన్నాళ్లుగా ఆయన రూప కోసం పడిన ఆరాటం, బాధ, తాను తొందరపడ్డాను అన్న భావం అన్నీ పోయి మళ్ళీ రూప మీద కోపం ముంచుకొచ్చింది. ఈ దెబ్బతో తమ పరువు నడివీధికెక్కుతుందని ఆయన కోపం పట్టలేకపోయారు. లాయర్ దగ్గరికి వెళ్ళడం, కేసు పెట్టించడం ఎలా చేసిందో ఆయనకేమీ అంతుబట్టలేదు. ఎక్కడుందో, ఏ ధైర్యంతో ఇదంతా చేస్తుందోనని ఆలోచించారు. ఆఖరికి లాయర్ సుమతిని కలిస్తే రూప విషయం తెలుస్తుందేమోనని కలిశారు ఒకరోజు. సుమతి విశ్వనాథం గారి స్నేహితుల్ని కలిశాక ఈ విషయం వాళ్ళు విశ్వనాథం గారికి చేరవేస్తారని, విశ్వనాథం గారు తన దగ్గరకు వస్తారని ఎదురు చూస్తూనే ఉంది. కేసు విషయం చెప్పాలని రూప తన దగ్గర ఉన్న విషయం చెప్పడమా మానడమా అని ఆలోచించింది. కానీ రూప ధైర్యంగా, చెప్తానంటే నేనెలాగూ కోర్టుకి రావడం అది అందరికీ తెలుస్తుంది. ఆ తర్వాత నేనెటెళ్ళింది తెలుసుకోవాలంటే పెద్ద కష్టం కాదు, ఎలాగూ తెలుస్తుంది. అబద్ధం ఎందుకు ఆడడం? నేనిష్టమై ఇల్లు వదిలాను, నన్ను బలవంతంగా ఇంటికి ఎవ్వరూ తీసుకెళ్లలేరు అంది రూప. విశ్వనాథం గారు పద్మావతి వచ్చే వేళకి సుమతి, రూప డ్రాయింగ్ రూంలోనే కూర్చున్నారు. రూపని అక్కడ చూడగానే విశ్వనాథం మొహం ఎర్రబడింది. కూతురు వంక కసిగా చూసి పళ్ళు కొరికి, నువ్వింట్లో నుంచి లేచిపోయినాడు నా కూతురు చచ్చిందని ఒక ఏడు పేడుచుకున్నాం. నువ్వింకా ఇలా మమ్మల్ని మా పరువుని నడి బజార్లోకి ఎక్కించడానికి బ్రతికే ఉన్నావన్నమాట. నీకేం అపకారం చేశామని మా మీద ఇలా కత్తి కట్టావే. నిన్ను కండమే నా తప్పైతే దానికి శిక్ష ఇప్పటికీ అనుభవిస్తున్నాను. మమ్మల్ని ఇంకా ఈమాత్రంగానైనా బ్రతకనీయదలుచుకోలేదా? కోర్టుకెక్కి అందరిలో మమ్మల్ని మొహం ఎత్తుకోనీయకుండా చేసేంత అపకారం నీకేం చేశామే. మొదటి పిల్లవని అల్లారు ముద్దుగా పెంచాం, కోరినవన్నీ కాదనకుండా చేశాం, ఇందుకా మాకి శిక్ష? ఆయన గొంతు రుద్ధమైంది. పద్మావతికి కళ్ళు నిండా నీరు తిరిగింది. రూప తలదించుకుంది. సుమతి లేచి నిల్చొని, విశ్వనాథం గారు ముందు మీరిలా కూర్చోండి, దయచేసి ఆవేశపడకండి. అమ్మా మీరు కూర్చోండి, మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం, సుమతి వినయంగా అంది. ఆయన కోపం ఈసారి సుమతి మీద తిరిగింది. ఆమె వంక కోపంగా చూస్తూ, అమ్మా మీరు చదువుకున్నవారు, న్యాయవాదులు, ఒక ఆడపిల్ల ఇలా ఇంట్లో నుంచి లేచి వెళ్ళి తెలివి తక్కువగా ముందాలోచన లేకుండా కోర్టుకెక్కుతుంటే దానికి బుద్ధి చెప్పి నచ్చ చెప్పి తప్పు తెలియపరచాల్సింది పోయి కేసు కోసం డబ్బు కోసం ఇలా దానిచేత కేసు ఫైల్ చేయిస్తారా? మీరు ఆడవారు, ఒక ఆడపిల్లని కన్న తల్లిదండ్రులు వ్యధ మీకు అర్థం కాదా? చిన్నపిల్ల తెలియక తప్పటడుగు వేస్తున్నప్పుడే మాకు తెలియపరచాల్సిన బాధ్యత మీకు లేదా?
మా దగ్గర ఇలా దాచి దాన్ని మీరు ప్రోత్సహించడం ఏమన్నా బాగుందా? ఆవేశంగా కడిగేశారు. సుమతి మొహం అరక్షణం రంగు మారింది. అంతలో నిలదొక్కుని చిరునవ్వుతో ప్రశాంతంగా, ముందు మీరిలా కూర్చుంటే ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో అన్నీ వివరంగా చెప్తాను అంది. నాన్న, ఇందులో మీరు ఆమెను అనడానికి ఏమీ లేదు. నా కోరిక మీద, నా పట్టుదల వల్ల ఆవిడ కేసు ఫైల్ చేశారు. దయచేసి ఏమన్నా అనదలిస్తే నన్నానండి, కానీ ఆమెనేమీ అనకండి. రూప కాస్త కరుగ్గా అంది. ఎవరినని ఏం లాభం? జరగాల్సిందంతా మా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. కన్న తల్లిదండ్రులన్న గౌరవం, అభిమానం ఉంటే ఇలా ఇంట్లో నుంచి లేచిపోయి మాకు తలవంపులు తెచ్చి పైగా కోర్టుకెక్కుతావా? ఏం చూసుకునే నీకింత గర్వం? తప్పుడు పనిచేసి పిల్లాన్ని కండం ఘనకార్యంలా లోకానికి నువ్వే చాటుకుంటున్నావు. నీది అతి తెలివో తెలివి తక్కువతనమో తెలియడం లేదు. ఇంకెవరైనా అయితే ఈ పాటికి ఊరేసుకునేవారు. విశ్వనాథం తిరస్కారంగా అన్నారు, సార్, యుగ యుగాలుగా జరిగిన కథ అది. అది నిన్నటి కథ. ఆ కథని ఈనాడు కొత్త మలుపు తిప్పాలనే మా ఆరాటం. చేసిన తప్పులో ఇద్దరు భాగస్వాములైనప్పుడు ఆడపిల్లే ఊరేసుకోవడం, మగాడు ఛాతీ విరుచుకు తిరగడం అన్యాయమని లోకానికి నిరూపించాలనే మా ప్రయత్నం. సుమతి కల్పించుకుంటూ అంది, అమ్మా, కబుర్లకి కార్యాచరణకి చాలా తేడా ఉందమ్మా. ఉపన్యాసాలు ఇవ్వడం తేలిక తల్లి, రేపింకా దీనికి భవిష్యత్తు ఏముంటుందండి? పెళ్ళి, ఇల్లు, సంసారం, ఇంక ఈ జన్మకుంటాయా? పెద్ద సంఘ సంస్కృత బయలుదేరింది. ఈవిడ ఒక్కత్తి తిరగబడి న్యాయ సూత్రాలు మార్చేస్తుందా? సుమతి వంక హేళనగా చూశారాయన. ఒక్కొక్కరాయి చొప్పున వేస్తే మహావారధి తయారైంది సార్. రూపలాంటి ధైర్య సాహసాలు గల అమ్మాయిలు నూటికొక్కరు చొప్పునైనా ఒక్కొక్కరాయి పునాదిలో వేస్తే కొన్నాళ్ళకి, కొన్నేళ్లకి, కొన్ని శకాలకి ఈ ఉద్యమం ఎవరూ భేదించలేని పటిష్టమై మహాశక్తివంతమైన చైతన్యంగా మారుతుంది సార్. మీరు కాస్త నిదానంగా మీ అమ్మాయిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మా ఆలోచనలు వినండి. ఇవాళ కాకపోయినా రేపైనా మా అభిప్రాయంతో ఏకీభవించి మాతో సహకరిస్తారని నా విశ్వాసం. సుమతి మృదువుగా అంది. పద్మావతి అప్పటి వరకు శ్రోతలా మెదిలింది. మీరు చెప్పేది నిజమే అవ్వచ్చు, కానీ కన్న తల్లిదండ్రులు బిడ్డ భవిష్యత్తు చేతులారా నాశనం చేసుకుంటుంటే భరించగలమా? చీకటి పారద్రోలడానికి అది వత్తే కాలిపోవడం ఏ తల్లిదండ్రులకు ఇష్టం ఉంటుంది సుమతి గారు? బాధగా అంది పద్మావతి. అమ్మా, చాటుగా ఈ పాపం కడిగేసుకొని ఎవన్నో మోసం చేసి పుస్తె ముడేయించుకుని అడుగడుగున ఏ క్షణంలో ఈ నిజం పైకొస్తుందోనని ప్రాణాలు అరచేతిలో ఉంచుకొని భయపడుతూ బ్రతికే బ్రతుకు మీద నాకు ఆసక్తి లేదమ్మా. తప్పు చేసినా నేను చేసింది తప్పని ఆ తప్పుని సరిదిద్దుకొని ధైర్యంగా పరిస్థితులకు ఎదురీది బ్రతకాలనుందమ్మా నాకు. నాకు పెళ్ళి, మగాళ్ళు అంటేనే విరక్తి పుట్టింది. లోకం కోసం, పరువు కోసం ఆత్మవంచం చేసుకొని బ్రతకలేనమ్మా. నా మార్గం నేను ఎంచుకున్నాను. దయచేసి నా మానన నన్ను పోనీయండి. దారిలో ఎన్ని ఆటంకాలు, ఎన్ని కంటకాలు, ఎన్ని క్రూర జంతువులు ఎదురవని అన్నీ అధిగమించడానికి ప్రయత్నిస్తాను. అలా కాని పక్షంలో అప్పుడే ఆత్మహత్య చేసుకుంటాను. జీవితం నేర్పే పాఠం నేర్చుకుంటాను. నాకు అడ్డు రాకండమ్మా. రూప చేతులు జోడించి స్థిరంగా అంది. ఇంకేమనాలో తోచలేదు ఇద్దరికి. సుమతి తర్వాత ఒక గంట వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి శాంతంగా అంతా బోధపరిచింది. రూప చెయ్యబోయేది సాహసమే అయినా ఒక మంచి పనని నమ్మించడానికి ప్రయత్నించింది. సరే పోని, కోర్టుకెక్కినంత మాత్రాన సురేష్ దీన్ని పెళ్లాడతాడని గ్యారంటీ ఏముంది? చేసుకోనంటే అప్పుడు ఇంకేం చేస్తుంది? కోర్టు వాళ్ళు పెళ్ళంటే చేసుకోమంటారు, కానీ బలవంతంగా కాపురం చేయించలేరు కదా. దీని మీద కసితో పెళ్ళయ్యాక హింసిస్తే ఏం చేస్తుంది? ఆఖరికి విశ్వనాథం గారు అయిష్టంగానే అంగీకరించి సందేహాలు బయటపెట్టారు. కొంత దారిలో పడ్డారని సంతోషించింది సుమతి. అవన్నీ ప్రశ్నలు, సమాధానాలకి మనం వేచి చూడాలి. నవ్వుతూ అంది, ఏది ఏమైనా రూప అన్నింటికీ సిద్ధపడే ఉంది. వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ది వరస్ట్. పెళ్లి కాకపోతే బ్రతకలేనా? ఓ డిగ్రీ ఉంది, ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఆ మాత్రం బ్రతకగలను. రూప ధీమాగా అంది. రూప స్థిర నిశ్చయం చూశాక విశ్వనాథం గారు తానేం చెప్పినా లాభం లేదని, రూప నిశ్చయం మారదని గ్రహించి నిట్టూర్చి పద్మావతి వంక చూశాడు. మరి మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు?
రూపని ఇంటికి తీసుకెళతాం అంది పద్మావతి. రూప చప్పున తలాడించి, వద్దమ్మా, ఈ గొడవలన్నీ తేలే వరకు నేనిక్కడ ఇలా అజ్ఞాతంలో ఉండడమే మంచిది. వాళ్ళ వీళ్ళ ఆరాలు ప్రశ్నలు అన్నీ మీరు తట్టుకోలేరు. నాకిక్కడ ఏ లోటు లేదు. ఆంటీ కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూస్తున్నారు. మీరియ్యలేని ప్రోత్సాహం ధైర్యం ఆవిడిస్తున్నారు. నేనిక్కడే ఉంటాను, రూప స్థిర నిశ్చయంగా అంది. ఇన్నాళ్ళు అంటే ఎక్కడున్నావో ఏ సంగతి తెలియక దిగులు పడ్డాం. ఇప్పుడు తెలిసి తెలిసి ఎలా నిన్నిక్కడ వదిలి వెళ్ళగలనే? పద్మావతి బాధగా అంది. తెలిసింది కనుక నిశ్చింతగా ఉండొచ్చు. రూప గురించి మీరు బెంగొద్దు. మేమనుకున్నది సాధించే వరకు ఆమె ఇక్కడ ఉండడమే మంచిది. ఉండనీయండి, మీరు నిశ్చింతగా వెళ్ళండి అంది సుమతి. అదే మంచిదిలే, ఉండని గొణిగారు విశ్వనాథం గారు. కన్న ప్రాణం కనుక పద్మావతి దిగులుగా బాధగా రూపవంక దీనంగా చూసింది. భర్త వంక ప్రాధేయపూర్వకంగా చూసింది. విశ్వనాథం గారు ఆ చూపు తప్పించుకుంటూ లేచి నిల్చొని, పద వెళదాం అన్నాడు పద్మావతితో. పద్మావతి పట్టుకున్న గొంతుతో సుమతి చెయ్యి పట్టుకొని, దానికింక మీరే దిక్కు అంటూ కళ్ళల్లో తిరిగిన నీరు ఎవరికీ చూపడం ఇష్టం లేనట్టు చకచకా బయటికి వెళ్ళిపోయింది. విశ్వనాథం గారు మౌనంగా సుమతికి నమస్కారం చేసి గబగబా బయటికి వెళ్ళిపోయారు. రూప సుమతి మొహాలు చూసుకున్నారు. ఇంతటితో కొత్త మలుపు అనే కథలోని 6వ భాగం పూర్తయిందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. 7వ భాగంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.